రైతు దినోత్సవం సందర్భంగా కేసముద్రం మార్కెట్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణరావు మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు రైతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నామని రైతులు తెచ్చిన పంటలకు సరైన ధర లభిస్తుందని రైతులకు అదే రోజు డబ్బులు చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యుదయ అధ్యక్షులు సర్పంచ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రామపల్లి రవి ఆకుల రమేష్ జనార్దన్ రెడ్డి బచ్చయ్య మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజు సూపర్వైజర్ మరియు రైతులు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా మనం చెప్పాలంటే మొక్కలు అయితే ఏంటి బట్ అనుకున్నది రేట్ రాకపోవచ్చు. దాదాపు మొక్కలకి ఎక్కువ మొక్కగా ఉంటుంది రైతులు మొక్కలు కూడా తగ్గించుకొని మిగతా నూనె పంటలు పప్పు ధాన్యాలు వేసుకొని లబ్ధి పొందాలని అటు ప్రభుత్వానికి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ చెప్పినట్టు రైతు లేదే వ్యవస్థలో ఎవ్వరు కూడా లేదు. ఈ రైతు బాగుని కోరుకుంటేనే మనం ముందుంటామనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రభుత్వం నీరు నిధులు నియామకాలు దశగా ముందుకెళ్తూ మనకి 24 గంటల కరెంటు ఇస్తూ రైతు బంధు రైతు బీమా లాంటి ప్రత్యేక వసతులు కల్పిస్తూ ప్రభుత్వం మనం ముందు తీసుకుపోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే 2వ పంట వేసుకుంటూ రైతు అభివృద్ధి చెందే దిశలో ఇలాంటి ఈనాం మార్కెట్ల ద్వారా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈనాం వ్యవస్థను ఇక్కడ కేసముద్రంలో పటిష్టంగా ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నటువంటి మరి నారాయణరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఇంతకు ముందు వైస్ చైర్మన్ గా చేసిన చేసినప్పుడు ఇక్కడ ఈనాం మార్కెట్ రాలేదు. ఈ అడుగులెత్తే క్రమంలో కానీ దొంగతనాలు అసలు మార్కెట్ ఉండదా మూతబడదా అనే పరిస్థితి ఉండే ఆ టైంలో వేతపై ఉన్న మన కార్మిక నాయకులు అయితే అప్పుడున్న అధికారులు అప్పుడున్న మార్కెట్ చైర్మన్ అందరి అప్పుడున్న మన ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో అడుగులు ఎత్తడం దొంగతనాలు అరికట్టడం వల్లే ఈరోజు కేసముద్రం మార్కెట్ ఈత నడుస్తుంది అని అంటే ఖచ్చితంగా ఆ రోజు మీ అందరి సహకారంతో లేదంటే ఖచ్చితంగా కేసముద్రం మార్కెట్ రావాలంటే రైతులు భయపడే పరిస్థితి ఉండే జరుగుతానందుకు యాక్టివిటీస్ జరుగుతానందుకు మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం శాంక్షన్ కూడా చేయించుకోవడం జరిగింది. అప్పుడు ఒక చిన్న ఫారెస్ట్ లో వస్తాను భూమి అని చెప్పేసి ఆగింది. లేకుంటే ఇప్పటి వరకు మార్కెట్ మోడల్ మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేది. దాని ద్వారా ఇంకా రైతులకు గోడౌన్ లో వాళ్ళని వేసుకునే ఉత్పత్తి మార్కెట్ ఒక్కరోజు ఆగకుండా 100-200 రూపాయలు తేడా కూడా అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మార్కెట్ లో ఇప్పుడు ఫస్ట్ రేటు మొన్న దాకా 5,000-6,000 ఉండే ఇప్పుడు 8,000 ఉంటుంది. ఈసారి 9,000 పైన కూడా దాటే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం గోడౌన్ వేసి లోన్ తీసుకొని మళ్ళీ మనం లోన్ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏమి